ఇలా కట్ చేసుకున్నావా ఈ తోడిని కూడా నా కట్ చేసుకోవాలి ఇలా గీకేసుకోవాలి ఇలా చేస్తే రేపు ఎల్లుండో వారం రోజులు అవుతుంది ఆకలి మారుతుంది ఇక్కడ అందుకే నిన్ను తీసుకున్నాను కత్తి నువ్వు ఇప్పుడు దాన్నేసి లోపలి కూడా ఇలా గీకేయాలి మొత్తం మాకు రాదా ఏంటి కత్తి చేయొచ్చుగా ఓ గింజలు తీస్తున్నారా మేము గింజలు తీస్తాం గింజలు తీసేశాక ఇలా ముందు బారుగా కట్ చేసుకోవాలి ఓ మా కజ్జడం రావే ఇంటట్లాగా చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకోవాలి మీద పూటికి చేస్తావా చేయి చేయి మొత్తం కట్ అయినా కాస్త పని నేర్చుకుంటావు కదా అక్కడ బేసిన్ ఉంది పట్రా నీళ్ళు పోసింది ఉంది పట్రా బేసిన్ వంట తొందరగా అవ్వాలి కడుపు మారుతుంది కాబట్టి తొందరగా ఇచ్చా లేకపోతే ఇచ్చేవని కాదు నావి నేను తొరిగినవి నేను తొరిగిన నేను కడుక్కుంటా అయితే ఈ మాట మీద ఉండు చూద్దాం ఎన్నాళ్ళు ఉంటావు నేను చూస్తాను మరి ఉప్పు ఎవడేస్తాడు ముందు నా దానికి వేసుకొని తర్వాత నీ దానికి వేస్తానే ఉప్పు సరిపడా వెయ్యి సిగ్గులేదు నీకు నిన్ను తీసుకెళ్లి నిర్దాక్షంగా నీళ్ళలో పడేసి ఉప్పేసి కడుగుతుంటే ఎందుకు కడుగుతున్నావా అని అడిగే అధికారం కూడా నీకు లేనప్పుడు నువ్వెందుకు వంటలోకి వెళ్ళాలి అలా కడిగితేనే ముక్క మెత్తబడి సాఫ్ట్గా తయారవుతుంది అనమాట అప్పుడు కూర వండుకోవడానికి బాగుంటుంది అక్కడ ట్రే ఉంది ఇస్తారా అమ్మూకుడు పెట్టు నువ్వు ఆ పైన ఉంటే బాగాలేదు పొయ్యి మీద ఉంటే బాగుంటావని చెప్పి పెట్టానే తప్ప ఇంకో రకంగా కాదు పొయ్యి వెలిగించు పొయ్యి ఉంది వెలిగించడానికి లైటర్ అన్నది పొయ్యిని వెలిగించడానికి అందుకే మనకెప్పుడు వెలుగుద్దో మాత్రం ఆలోచన నూనె వెయ్యి నాలుగు గరిటలు వెయ్యి కూర నాకు నూనె ఉండాలి కాబట్టి పోస్తున్నా లేకపోతే ఒకరు చెప్పారనో లేకపోతే అక్కడ ఉండాలనో కాదు నాలుగు చాలు ఆవాలు జీలకర్ర శనగపప్పు మినప్పప్పు కాస్త కరివేపాకు ఉల్లిపాయలు కాస్త పసుపు ఈ ముక్కల్లో మనం కాస్త ఉప్పు వేసాం కదా అందుకని ఎక్కువ వేయక్కర్లేదు ఒక్క స్పూన్ పొట్లకాయ ముక్కలు అందులో వేసుకోవాలి ప్యాన్ ఇటు పెట్టు పొయ్యి వెలిగించు పొట్లకాయ నువ్వుల పిండితో చేసుకుందాం అనుకున్నాం కదా అందుకే నువ్వుల పిండి చేసుకోవాలి నువ్వులు ఉంటాయి బెటర్ ఈ నువ్వులు ఇలాగ పోసుకోవాలి బియ్యం ఎండు మిరపకాయలు బాగా వేయించాలి బియ్యం ఎందుకు వేసామంటే అది చక్కగా కొంచెం చిక్కబడుతుంది పైగా రుచి కూడా బాగుంటుంది బియ్యం కలిపితే
కూడా పొట్లకాయ బాగా ఊడిపోయింది. ఊడేమో ఇంకా రాలేదు. నువ్వుల పొడి కొట్టుకొచ్చావు కదా, పొట్లకాయలో నువ్వుల పొడి వేయాలి. ఇప్పుడు కలపెట్టు చక్కగా. పొట్లకాయ నువ్వుల పిండి తయారవుతుంది. ఇప్పుడు ఆల్మోస్ట్ అయిపోయింది. అలా అలా డ్రైగానే ఉంటుంది, పులుసుకూరలా ఉండదు, వేపుల్లానే ఉంటుంది. తీ చక్కగా. బేసిన్లో నీళ్ళు పోసి పొట్లకాయ ముక్కలు ఉప్పు వేసి బాగా కడిగి పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత కడాయి పెట్టుకుని అందులో నూనె, ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మినప్పప్పు, కరివేపాకు, ఉల్లిపాయలు, పసుపు, ఉప్పు, పొట్లకాయ ముక్కలు వేసి 10 నిమిషాల పాటు మగ్గించుకోవాలి. ఈ లోపల ప్యాన్ పెట్టుకుని అందులో నువ్వులు, బియ్యం, ఎండుమిరపకాయలు వేసి వేయించి పొడి చేసి పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత పొట్లకాయలు బాగా మగ్గాక అందులో నువ్వుల పిండి వేసి కలుపుకుంటే పొట్లకాయ నువ్వుల పిండి కూర రెడీ.